హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే, తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి టీఎస్ సెట్ 2024 కండక్ట్ చేయడం కోసం ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రెస్ నోట్లో వాళ్ళు టీఎస్ సెట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అండ్ ఎగ్జామ్ ఏ డేట్లో కండక్ట్ చేస్తారు, ఆల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇలాంటి లిటిల్ బిట్ క్లారిటీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ప్రజెంట్ పీజీ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ కానీ, పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ, లేదా 4 ఇయర్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ, 4 ఇయర్స్ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ కానీ, మీరు యొక్క టీఎస్ సెట్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన సమ్ ఇన్ఫర్మేషన్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. లైక్ వచ్చేసి టీఎస్ సెట్ అంటే ఏంటి, సో దీన్ని ఎవరు అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఫర్దర్గా మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, అండ్ దాంతోపాటు ఈ యొక్క ప్రెస్ నోట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు శనివారం రోజు అయితే ఈ యొక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కన్వీనర్ సార్ వాళ్ళు అయితే, అండ్ దీంట్లో మెయిన్గా మెన్షన్ చేసింది ఏంటంటే, టీఎస్ సెట్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్, దట్ ఈస్ క్వాలిఫైడ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేశారు. దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఎగ్జామ్ ఏ డేట్లో కండక్ట్ చేశారు, లాస్ట్ డేట్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఫస్ట్ థింగ్, సో మీకున్న డౌట్స్ ఏంటంటే టీఎస్ సెట్ అంటే ఏంటి అనేది ఉంటుంది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో టీఎస్ సెట్ అనేది ఏంటంటే, మనకు స్టేట్ లెవెల్లో ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్గా స్థిరపడాలి అనుకునేవారు, లేదా డిగ్రీ లెక్చర్గా స్థిరపడాలి అనుకునేవారు, లేదా మీరు రీసెర్చ్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలి అనుకున్నట్లయితే, ఈ యొక్క సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టేట్ లెవెల్లో ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనం చెప్తాము. అంటే మన తెలంగాణలో పడే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నా, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అప్లై చేయాలనుకున్నా, లేదా ఈక్వలెంట్ పోస్టులకు అప్లై చేయాలనుకున్నా, లేదా మీరు వచ్చేసి ఏంటంటే, సో ఏదైనా పిహెచ్డీ ఎంట్రన్స్ ద్వారా జాయిన్ కావాలి అనుకున్నా కూడా, ఈ యొక్క టీఎస్ సెట్ అయితే క్వాలిఫైడ్ కావాల్సి ఉంటుంది. టీఎస్ సెట్ క్వాలిఫైడ్ అయినట్లయితే మీకు ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. జస్ట్ టీఎస్ సెట్ అనేది ఏంటంటే స్టేట్ లెవెల్లో ఎలిజిబిలిటీ టెస్ట్, అది అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, లెక్చరర్స్ కోసం కావచ్చు అని అయితే మనం చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని మీరు అడిగినట్లయితే, సో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, అండ్ 4 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు కానీ ఎవరైతే ఉంటారో, మీరు ఈ యొక్క సో టీఎస్ సెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో పీజీ అంటే పీజీ ఆల్ పీజీస్ వస్తాయి, ఎంఏ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, అండ్ సోషల్ వర్క్ కావచ్చు, దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసిన వారు ఎవరైతే ఉంటారో, సో మీరు ఈ యొక్క టీఎస్ సెట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ కోర్సెస్ కంప్లీట్ చేసినా, లేదా ఈ కోర్సులో మీరు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లయితే, మీరు ఈ యొక్క టీఎస్ సెట్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ 2 థింగ్స్, ఫస్ట్ టీఎస్ సెట్ అనేది స్టేట్ లెవెల్లో కండక్ట్ చేస్తారు, సెకండ్ వన్ ఎలిజిబిలిటీ. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో టీఎస్ సెట్ అనేది మనకు ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది కనుక మీరు క్వాలిఫైడ్ అయినట్లయితే మనకు మెయిన్గా 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, అసిస్టెంట్ ప్రొఫెసర్గా మనకు ఆప్షన్ అనేది ఉంటుంది. ఈవెన్ నోటిఫికేషన్ వచ్చినా, లేదా ఎక్కడైనా వేకెన్సీస్ ఉన్నా కూడా, మనం ఈ యొక్క టీఎస్ సెట్ క్వాలిఫైడ్ అయినట్లయితే మనకు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డిగ్రీ లెక్చరర్. సో డిగ్రీ లెక్చరర్గా మీరు స్థిరపడాలనుకుంటే మీకు ఖచ్చితంగా టీఎస్ సెట్ అనేది మ్యాండేటరీ, ఇది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ లాగా. సో మీరు డిగ్రీ లెక్చరర్ కావాలనుకుంటే సెట్ అనేది క్వాలిఫైడ్ కావాల్సి ఉంటుంది. థర్డ్ థింగ్ వచ్చేసి మీరు రీసెర్చ్కి వెళ్ళాలి అనుకుంటే, పిహెచ్డీ లైక్ పిహెచ్డీ మీరు చేయాలనుకుంటే, ఈ 3 థింగ్స్ అయితే మనకు దీంట్లో యూస్ఫుల్గా అయితే ఉంటాయి. సో వీటికి సంబంధించి ఈ నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారని మీరు క్వరీ చేసినట్లయితే, సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఆల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ డేట్స్ ఏంటి అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 14 మే నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 2 జూలై అయితే లాస్ట్ డేట్. 2 జూలై అయితే లాస్ట్ డేట్ టీఎస్ సెట్కి. మీరు పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా, పీజీ కంప్లీట్ చేసినా, లేదా 4 ఇయర్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా, లేదా కంప్లీట్ చేసినా, మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి 14 మే నుంచి 2 జూలై వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి మిస్టేక్స్ ఉంటే మనకు కరెక్షన్స్ ఆప్షన్ కూడా ఇస్తారు, దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వలేదు. విత్ లేట్ ఫీ తోటి అయితే మనకు 26 జూలై వరకు అప్లై చేసుకోవడానికి అయితే ఇచ్చారు. నా సజెషన్ ఏంటంటే, మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే జూలై 2 వరకు అయితే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి మనం ముందే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, సో దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు, అడ్మిట్ కార్డ్ అంటే మనకి ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం అయితే, సో ఆగస్టు 20 నుంచి అయితే మనం హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఈ యొక్క ఎలిజిబిలిటీ టెస్ట్, దట్ ఈస్ ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి, డిగ్రీ లెక్చరర్ సంబంధించి క్వాలిఫైడ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉందో, అది వచ్చేసి మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 28, 29, 30, 31, ఇలా 4 డేస్ అయితే కండక్ట్ చేస్తారు. 4 డేస్లో ఏదో ఒక రోజు మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎంఏకి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని 28 రోజు పెట్టారనుకుందాం, అండ్ ఎంకామ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని 29 రోజు పెట్టారనుకుందాం. అలా మీకు ఏదో ఒక రోజు మీకు యొక్క సబ్జెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదో ఒక డేట్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది, అది 28 కావచ్చు, 29 కావచ్చు, 30 కావచ్చు, 31 కావచ్చు. సో ఇది మనకు సంబంధించి. అండ్ టీఎస్ సెట్లో వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 అండ్ 2 పార్ట్స్ అయితే ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 అయితే 2 ఒకేసారి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిమ్మల్ని షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.